హాయ్ ఫ్రెండ్స్, 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించిన దోస్తు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నోటిఫికేషన్కి సంబంధించి క్లిక్ ఇయర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనిలో ఇక్కడ మీరు చూడవచ్చు, నోటిఫికేషన్ 3/5/2024 రోజు ఓపెన్ అయింది. దీనిలో ఫేజ్ 1 రిజిస్ట్రేషన్స్కి ఫీజు అయితే 200 ఉంటుంది. ఈ ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ 6/5/2024 నుంచి 25/5/2024 వరకు ఉంటుంది. అలాగే ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ సంబంధించి ఈ వెబ్ ఆప్షన్స్ అయితే మీరు 15/5/2024 నుంచి 27/5/2024 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 6/5/2024 నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అయితే మీరు 15/5/2024 నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అంటే మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ కోసం మీకు వెబ్సైట్ అయితే 15/5/2024 రోజే ఓపెన్ అవుతుంది. సో ఇదైతే మీరు గమనించి 6/5/2024 నుంచి మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటికీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే మీ సీట్ అనేది అలాట్ అవుతుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత మీరు ఫేజ్ 1 వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే మీకు ఎప్పుడు 24/5/2024 రోజు ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అలాగే ఎన్సీసీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళకైతే 25/5/2024 ఉంటుంది. అలాగే ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ 3/6/2024 అంటే 3 జూన్ 2024 రోజు సీట్ అలాట్మెంట్ అనేది వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సీట్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఆన్లైన్లో మీరు పేమెంట్ చేసి మీరు సెల్ఫ్ రిపోర్ట్ అయితే 4/6/2024 నుంచి 10/6/2024 వరకు మీరు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ ఫేజ్ అయితే 10/6/2024 వరకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత ఫేజ్ 2 రిజిస్ట్రేషన్, ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 400 ఫీజు అయితే కట్టాల్సి ఉంటుంది. ఈ ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ అనేది 4/6/2024 నుంచి 13/6/2024 వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ 4/6/2024 నుంచి 14/6/2024 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇందులో ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు కూడా ఈ ఫేజ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు తిరిగి ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫేజ్ 2కి సంబంధించిన స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్, అలాగే హ్యాండిక్యాప్డ్, అలాగే ఎన్సీసీ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ 13/6/2024 రోజున జరుగుతుంది. అలాగే ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ అనేది 18/6/2024 సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి మీరు ఆన్లైన్లో పేమెంట్, సీటు వచ్చిన వాళ్ళు డిగ్రీలు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో మీరు మీ అలాట్మెంట్లో చూసుకున్న తర్వాత మీరు ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు 19/6/2024 నుంచి 24/6/2024 వరకు మీరు ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫేజ్ 3కి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్కి 400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫేజ్ 3 రిజిస్ట్రేషన్స్ అనేది 19/6/2024 నుంచి 25/6/2024 వరకు ఫేజ్ 3 అనేది ఉంటుంది. ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్కి 19/6/2024 నుంచి 26/6/2024 వరకు ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది 29/6/2024 అయితే ఇవ్వడం జరుగుతుంది. సీటు వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్కి 29/6/2024 నుంచి 3/7/2024 వరకు అయితే ఇక్కడ మీరు ఇవ్వచ్చు. కాలేజీలో రిపోర్ట్ చేయడానికి మీరు ఫేజ్ 1లో, ఫేజ్ 2, ఫేజ్ 3లో సీట్లు వచ్చిన వాళ్ళు 29/6/2024 నుంచి 5/7/2024 వరకు మీరు రిపోర్ట్ అయితే చేయవచ్చు. స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇంత కాలేజ్ క్లాసులు స్టార్ట్ అయ్యేది అయితే మాత్రం 1/7/2024 నుంచి 6/7/2024 వరకు ఉంటుంది. కమర్స్మెంట్ క్లాస్ వరకు సెమిస్టర్ 8/7/2024 నుంచి అయితే ఉంటుంది.